Hey guys, welcome to my channel. This is Sirisha. In this video, I am going to share bridal skincare tips with you. So, I am going to take care of my skin and my experiences with you. So, wait, you are bridal and you are doing this video because I am going to use these tips. Only for bridal, there is perfect skin and there is no other way. We use daily products on daily basis. మన స్కిన్ చాలా బాగుంటుంది బికాస్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ట్రై చేశాను లైక్ ఫర్ 2 మంత్స్ నా పెళ్లికి ముందు నేను ట్రై చేశాను అండ్ ఐ టోటలీ హ్యావ్ సీన్ సమ్ డిఫరెన్సెస్ విత్ మై ఫేస్. సో నా స్కిన్ చాలా గ్లోయీ అనిపించింది. సో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బికాస్ నాకు తెలిసినవన్నీ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే నేను డాక్టర్ని కాదు అండ్ ఐఎమ్ నాట్ ఎ బ్యూటీ స్పెషలిస్ట్ యాజ్ వెల్. సో ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్ తో నేను ఏవి యూజ్ చేశాను ఎలా యూజ్ చేశాను అనేది మాత్రమే బేస్ చేసుకొని మీతో చెప్తున్నాను. మీరు ఇవే యూజ్ చేయాలి ఇలానే యూజ్ చేయాలని నేను చెప్పట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏ ప్రోడక్ట్స్ అయినా నేను ఇప్పుడు చెప్పేవి ఏమన్నా కానీ ఒకసారి టెస్ట్ చేసుకోండి మీ స్కిన్ మీద లైక్ నెక్ మీద అన్నా హ్యాండ్ మీద అన్నా. ఒకవేళ మీకు పడితేనే ప్లీజ్ గో అహెడ్ విత్ దట్ ప్రోడక్ట్ లేదా లైక్ తీసుకోండి. నేనే కాదు ఎవరు చెప్పినా కానీ వీళ్ళు చెప్పేసారి యూజ్ చేసేద్దాం అన్నట్టు ఉండద్దు. మీరు అసలు ఆ ప్రోడక్ట్ ఏంటో తెలుసుకోండి. ఆ ప్రోడక్ట్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అది మీకు ఓకే అనిపిస్తేనే మీరు దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ ఎవరు చెప్పినా వెంటనే ఆ ప్రోడక్ట్ తీసేసుకోవద్దు అండ్ యూజ్ చేసేయద్దు మీ స్కిన్ మీద. బికాజ్ ఒక్కొక్కల స్కిన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకరికి డ్రై స్కిన్ ఉంటుంది, ఒకరికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, ఒకరికి చాలా ఆయిలీ స్కిన్ ఉంటుంది. సో చెప్పలేం కదా. అండ్ మన స్కిన్ ఏంటో మనకి మాత్రమే తెలుస్తుంది. సో ఏదైనా కానీ ముందు టెస్ట్ చేసుకోండి అండ్ ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం మీరు తెలుసుకోండి. తెలుసుకున్నాకే యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో విత్ దట్ లెట్స్ బిగిన్ ద వీడియో. సో గైస్ నేను ఏమనుకుంటా అంటే స్కిన్ గ్లో అనేది మనము యూజ్ చేసే ప్రోడక్ట్స్ ని బట్టే కాదు తీసుకునే ఫుడ్ ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మనము చాలా జంక్ ఫుడ్ తింటున్నాము, ఆయిలీ ఫుడ్ తింటున్నాము బట్ ప్రోడక్ట్స్ మంచి వాడుతున్నాము అంటే దానివల్ల యూసేజ్ అస్సలు ఉండదు. సో మనం ఫుడ్ మంచిగా తినాలి అండ్ దెన్ ప్రోడక్ట్స్ మంచివి వాడాలి. అలాని ఫుడ్ ఒకటే తీసుకుంటాను అంటే కూడా యూజ్ ఉంటుందేమో బట్ ఇమీడియట్ యాక్షన్స్ ఉండవు. బికాస్ ఫుడ్ అనేది మనం తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ మనం కంటిన్యూస్ గా ఆ ఫుడ్ మెయింటైన్ చేస్తే, ఆ డైట్ ని మెయింటైన్ చేస్తే గానీ మనకి రిజల్ట్స్ ఉండవు. అది స్కిన్ మీద అంటే చాలా స్లోగా ఉంటాయి రిజల్ట్స్. సో ఇప్పుడు మనం తీసుకునే మరి ఫుడ్ ఎందుకు, దానివల్ల ప్రోడక్ట్స్ ఒకటే అంటే కూడా యూజ్ ఉంటుంది. బికాస్ మనం ఆయిలీ ఫుడ్ తిన్నాం అనుకోండి, బాడీ అనేది ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హార్మోనల్ పింపుల్స్ అనేవి ఎలా అయినా వస్తాయి. దాన్ని మనం కంట్రోల్ చేయడం ట్రై చేస్తామేమో బట్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. బికాస్ ఎవ్రీ మంత్ అందరికీ ఒక్కొక్క పింపుల్ వస్తూనే ఉంటుంది. బట్ ఇలాగా పోర్స్ క్లాగ్ అయ్యి మనము కేర్ తీసుకోకుండా వచ్చే పింపుల్స్ మనం అవాయిడ్ చేయవచ్చు విత్ సమ్ కేర్, కొంచెం కేర్ తీసుకోవడం వల్ల అని నా ఉద్దేశం. సో ఫుడ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఈ వీడియో ఎలా చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ ఫుడ్ గురించి చెప్తాను అండ్ దెన్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ గురించి చెప్తాను. సో ఫుడ్ గురించి వస్తే వాటర్ అందరూ చెప్తూనే ఉంటారు. వాటర్ ఇంటేక్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ మన బాడీ హైడ్రేట్ అవ్వడానికి అండ్ మన స్కిన్ కూడా హైడ్రేటింగ్ అండ్ మంచి టెక్స్చర్గా ఉండడానికి. లైక్ మీరు 15 డేస్ ఛాలెంజ్ పెట్టుకొని లైక్ 2 లీటర్స్ to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ తాగారనుకోండి, మీకు ఆఫ్టర్ 15 డేస్ మీ స్కిన్లో డిఫరెన్స్ చూస్తారు. ఎంత స్మూత్ గా ఉంటుంది స్కిన్ అనేది మీకు తెలిసిపోతుంది లైక్ టచ్ చేయగానే, అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. సో వాటర్ ఇంటేక్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవన్నీ అందరూ చెప్తూనే ఉంటారు లైట్ అనుకోకండి. ఇఫ్ మీరు పాటిస్తే వెల్ అండ్ గుడ్, లేదా మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు బికాస్ అందరూ చెప్తున్నారు కాబట్టి సమ్ యూసేజ్ ఉంటుంది దానివల్ల. అండ్ వాటర్ తర్వాత ఫ్రూట్స్ లైక్ రోజు ఒక్క ఫ్రూట్ అన్నా తినడానికి ట్రై చేయండి. అయినో చాలా కష్టం, నేను ట్రై చేశాను ఫ్రూట్స్ తినడానికి. యాపిల్ అన్నా ఆరెంజ్ అన్నా ఏదో ఒక ఫ్రూట్ రోజుకు ఒక ఫ్రూట్ లేదా ఒక ఫ్రూట్ బాల్ మిక్స్డ్ ఫ్రూట్ బాల్ అన్నా తింటే చాలా మన లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ తీసేస్తాయి అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీకు ఒకవేళ ఫ్రూట్స్ తినడం కుదరలేదు, బాగా తిరుగుతున్నాం లేదా పనులు ఉన్నాయి అని అనుకుంటే కనుక దెన్ మాల్స్ పక్కన జ్యూస్ షాప్స్ ఉంటాయి. సో ఏదైనా ఒక జ్యూస్ తాగేసేయండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం బయట ఫుడ్ ఎలా అయినా తింటాం లైక్ పానీపూరి అని చాట్ అని ఏదో ఒకటి. అలాగే మనము ఇప్పుడు జ్యూస్ కూడా తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మనం తీసుకోవాల్సిన ఫ్రూట్ ఆర్
ఫ్రూట్ కోటా అయిపోయినట్టే. సో కొంచెం షుగర్ తక్కువ వేసిమ్మని అడిగి ఆ జ్యూసెస్ తాగినా కానీ యూస్ఫుల్ ఉంటాయి. మస్ట్ మెలన్ అండ్ బ్లాక్ గ్రేప్ జ్యూస్ కూడా స్కిన్కి చాలా హెల్ప్ చేస్తాయి, యాంటాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ స్లీప్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు కంపల్సరీ 7 అవర్స్ అయితే పడుకోండి మినిమంగా, బికాస్ డార్క్ సర్కిల్స్ వస్తే మేకప్ వేసినా కానీ కనపడతాయి అండ్ కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. గ్లోనెస్ కూడా స్లీప్ వల్ల ఉంటుంది. స్లీప్ పడుకుంటే చాలా స్కిన్ అనేది చాలా గ్లోయీగా ఉంటుంది, నిజంగా చెప్తున్నాను. వాటర్, ఫుడ్ ఇంటేక్, ఫ్రూట్స్ అండ్ స్లీప్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. వీటి తర్వాత ఏ ప్రోడక్ట్స్ అయినా యూజ్ అవుతాయి. అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్. తినాలనిపిస్తుంటుంది కదా, అప్పుడప్పుడు తింటే పర్లేదు. మీ స్పెషల్ డే కోసం ఆ మాత్రం మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకుంటున్నా, బికాజ్ ఇంట్లో చాలా చేస్తారు స్వీట్స్ అని అవని ఇవని అన్నీ ఉంటాయి అండ్ బయటికి వెళ్తూ ఉంటారు, ఇంట్లో తినే టైం ఉండకపోవచ్చు. బట్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి కొంచెం మంచిగా ఆయిలీగా, లైక్ పూరి బదులు ఇంకేదన్నా ఆయిలీ టైప్ అలాగా ఆయిల్ లేకుండా తినే ఫుడ్ తింటే బెటర్ అని నా ఫీలింగ్. ఇవన్నీ అందరికీ తెలిసినవే బట్ నేను మీకు గుర్తు చేస్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్కిన్ కేర్ ప్రోడక్ట్. సో ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్నైనా మీ స్పెషల్ డేకి ఒక 3 మంత్స్ ముందే ట్రై చేయండి, లేదా అట్లీస్ట్ 2 మంత్స్ ముందు ట్రై చేయండి. ఇంకా 2 మంత్స్లో పెళ్లి వస్తుంది అని అంటే మాత్రం అసలు ఏ కొత్త ప్రోడక్ట్ ట్రై చేయొద్దు, బికాస్ ఫస్ట్ టైంకి బాగుంటాయి, సెకండ్ టైంకి అనవసరంగా ఏమన్నా ర్యాషెస్ వచ్చినా మార్క్స్ పడిపోయినా కానీ అవి చూసి మీరు అనవసరంగా దిగులు పడిపోతారు, దాని బదులు యూస్ చేయకపోవడమే బెటర్ నన్ను అడిగితే. సో అదొకటి కంపల్సరీ మైండ్లో పెట్టుకోండి. సో ఫస్ట్ ఫేస్ వాష్. సో కంపల్సరీ 2 times a day ఫేస్ వాష్ చేయండి, మార్నింగ్ లేవగానే ఒకసారి అండ్ పడుకునే ముందన్నా, లేదా ఈవినింగ్ టైమ్స్. మెయిన్గా మధ్యాహ్నం పడితే మనకు చాలా స్వెట్ వస్తుంది, సో ఈవినింగ్ టైమ్స్ ఇస్ బెస్ట్, లైక్ 6 o'clock అలాగా. సో మార్నింగ్ లేవగానే ఎందుకంటే నైట్ అంతా ఆయిల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ జిడ్డుగా ఉంటుంది కాబట్టి వాటిని క్లీనప్ చేయడానికి. అండ్ ఈవినింగ్ పడుకునేటప్పటికి మధ్యాహ్నం మనం మార్నింగ్ అంతా చెమట పట్టేస్తుంది కదా, అవన్నీ క్లీనప్ చేసుకోవడానికి కంపల్సరీ 2 times ఫేస్ వాష్ చేయాల్సిందే. ఐ మీన్ చేయాలి. 2 times ఆఫ్ ఫేస్ వాష్ పెట్టుకున్నాను బికాజ్ మనం ఎంత మేకప్ వేసుకోకపోయినా, మనం ఎంత బయటికి పోకపోయినా కానీ ఇంట్లో ఉన్న టెస్ట్ పడినా కానీ పోర్స్ క్లాగ్ అయిపోతూ ఉంటాయి. పోర్స్ క్లాగ్ అయితే పింపుల్స్ వస్తాయి. సో కంపల్సరీ 2 times a day ఫేస్ వాష్ పెట్టుకోండి, మినిమం టు మినిమం. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే వాళ్ళ స్కిన్ని బట్టి పెట్టుకోండి. డ్రై స్కిన్ వాళ్ళైతే మైల్డ్ సోప్ యూస్ చేయండి, సో దట్ వాళ్ళ స్కిన్ ఇంకా డ్రై అవ్వకుండా ఉండడానికి. నేను ఏ సోప్ యూస్ చేస్తున్నా అనేది మీకు చూపిస్తాను. సో గైస్, నేను యూస్ చేస్తుంది క్లినిక్ ఆల్ అబౌట్ క్లీన్ మైల్డ్ ఫేషియల్ సోప్. ఇది చాలా మైల్డ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి నేను ఇది వాడుతున్నాను. సో నేను ఇదే కంటిన్యూ చేస్తాను, బికాజ్ నాకు ఏది వేరేది యూస్ చేసినా కానీ నాకు డ్రై అయిపోతుంది అనిపిస్తుంది, లేదా ఏదో ఒక ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ నాకు ఇది బాగా నచ్చింది, సో నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. సో అది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టోనర్. టోనర్ అలవాటు ఉంటే వెల్ అండ్ గుడ్, ఇఫ్ మీకు టోనర్ అలవాటు లేకపోయినా కానీ ఏదైనా మైల్డ్ టోనర్ యూస్ చేయడం స్టార్ట్ చేయండి. నేనైతే రోజ్ వాటర్ యూస్ చేయమని చెప్తాను, ఎందుకంటే నేను రోజ్ వాటర్ యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా సఫల్ అయిపోయింది, నా స్కిన్ మొత్తం మెత్తగా అయిపోయింది టెక్స్చర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత. ఐఎమ్ కరెంట్లీ యూజింగ్ దిస్ రోజ్ వాటర్ 11 rose. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ ఫ్రాగ్రెన్స్ లేకుండా ఉండేది తప్పే చూసుకోండి. ఫ్రాగ్రెన్స్ ఉండడం వల్ల కూడా నాకు తెలిసి అంత ప్రాబ్లమ్స్ ఉండవు, బట్ ఎందుకు ఫ్రాగ్రెన్స్ లేని యూజ్ చేయొచ్చు, జస్ట్ మిస్ట్ లాగా ఉంటుంది ఇదైతే. సో అలా ఉంటుంది, మిస్ట్ స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకుంటే యూస్ఫుల్ ఉంటుంది, బికాజ్ ఆల్మోస్ట్ చాలా సెంచరీస్ నుంచి రోజ్ వాటర్ని టోనర్గా యూస్ చేస్తున్నారు. సో రోజ్ వాటర్ యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది మచ్ మోర్ హైడ్రేటెడ్గా ఉంటుంది అండ్ స్కిన్ గ్లో వస్తుంది. మీకు మీరు ఆల్రెడీ యూస్ చేస్తున్న టోనర్ మీకు బాగా నచ్చింది అంటే మీరు అది కంటిన్యూ అవ్వచ్చు, లేదా మీరు టోనర్ మార్చాలి అనుకుంటే ట్రై రోజ్ వాటర్, ఆర్ ఎల్స్ మీరు అసలు టోనరే యూస్ చేయకపోతే కంపల్సరీ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. దట్ టు రోజ్ వాటర్ మాత్రమే ట్రై చేయండి. ఆఫ్టర్ రోజ్ వాటర్ మాయిశ్చరైజర్. సో వెదర్ బాగుంది, నేను ఏసీలోనే ఉన్నా, నేను బయటికి వెళ్ళలేదు, లేదా ఎందుకు ఇప్పుడు అస్సలు అనుకోకండి. ఒకవేళ మీ స్కిన్ ఆయిలీ అయితే గో ఫర్ సమ్ జెల్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్, లేదా మీ స్కిన్ ఒకవేళ డ్రై అయితే గనక
క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూస్ చేయండి. మీ స్కిన్ ని బట్టి మీరు మాయిశ్చరైజర్ యూస్ చేయండి, లేదా ఇఫ్ మీరు వాడుతున్న మాయిశ్చరైజర్ మీకు చాలా ఆయిలీ అనిపిస్తుంది బట్ మీకు అదే నచ్చిందంటే కొంచెమే యూస్ చేయండి, తక్కువ అమౌంట్ లో యూస్ చేయండి. కానీ మాయిశ్చరైజర్ అయితే ఫేస్ వాష్ చేసిన తర్వాత పక్కా యూస్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ లో బాగుంటుంది, తర్వాత ఏమవుతుందంటే బ్రేక్ చేసేస్తుంది, స్కిన్ మొత్తం డ్రై అవుట్ చేసేస్తుంది. సో ఎక్కువ యూస్ చేయడం ప్రాబ్లమే, తక్కువ యూస్ చేయడం ప్రాబ్లమే. సో లిమిట్లో మీ స్కిన్కి ఎలా పడుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మాయిశ్చరైజర్ వాడడం స్టార్ట్ చేయండి కంపల్సరీ ఫేస్ వాష్ చేశాక. సో నేను యూస్ చేస్తున్న మాయిశ్చరైజర్ న్యూట్రీటమ్. సో మార్నింగ్ అండ్ నైట్ మొత్తం నేను ఇది మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ 1 ఇయర్ నేను ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసి. యాక్చువల్ నా స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది, సో ఐ రియలీ లైక్ దిస్ ప్రోడక్ట్. మేబీ ఈ మధ్య అందరూ ఇది వాడండి వాడండి అని చెప్తున్నారు, మీకు కొత్తగా ఉండకపోవచ్చు, బట్ యా ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. ఫోర్త్ థింగ్ ఇస్ కెమికల్ ఎక్స్ఫోలియేటర్. మనం ఎప్పుడైనా ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్స్ చేస్తుంటాం కదా, సో నేను రీసెంట్గా కెమికల్ ఎక్స్ఫోలియేషన్ స్టార్ట్ చేశాను, ఏహెచ్ఏ అండ్ బిహెచ్ఎస్. ఏహెచ్ఏ అంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అండ్ బిహెచ్ఏ అంటే బీటా హైడ్రాక్సీ యాసిడ్స్. సో ఇవి యాసిడ్స్ అంటున్నారు అని భయపడాల్సిన అవసరం లేదు, ఇవి చాలా తక్కువ అమౌంట్లో యూజ్ చేయడం వల్ల లోపల నుంచి స్కిన్ లోపల నుంచి ఎక్స్ఫోలియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనము బయట స్క్రబ్ యూజ్ చేస్తాం కదా, ఇది ఏంటంటే ఇన్నర్ నుంచి. సో మీకు ఫ్రెష్గా ఇప్పటికిప్పుడే ఇది తెలుసుకుంటున్నట్టయితే దీని గురించి ఇంకొంచెం స్టడీ చేయండి, లైక్ మీ స్కిన్కి ఏజ్ యూజ్ అవుతుంది అనేది. ఈ ఏహెచ్ఏ బిహెచ్ఏ అనేది చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయడం బెటర్. సో ఇవేమవుతుందంటే ఏహెచ్ఏ అనేది ఔటర్ లేయర్లో ఉన్న, ఐ మీన్ పైన ఉన్న ఔటర్ లేయర్లో ఉన్న డెడ్ సెల్స్ వీటన్నిటిని తీసేస్తుంది, అండ్ బిహెచ్ఏ అనేది లోపల నుంచి మనకి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. నేను ఫస్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది డాట్ టెన్కి పీల్. ఇది 10% ఏహెచ్ఏ అండ్ 2% బిహెచ్ఏ. సో ఇది స్టార్ట్ చేశాను, బాటిల్ అయిపోయింది. సో ఇది వీక్లీ వన్స్ మాత్రమే యూస్ చేస్తాను, లైక్ సండేస్ అండ్ నైట్స్ మాత్రమే యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డే కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేస్తాను ఇంటూ 2 టైమ్స్. లైక్ నేను ఇంత అమౌంట్ రోజు యూస్ చేస్తే కనుక ఇది యూస్ చేసిన నెక్స్ట్ డే ఇంత అమౌంట్ యూస్ చేస్తాను, బికాస్ ఇది ఏమవుతుందంటే ఎక్స్ఫోలియేట్ చేస్తుంది కదా స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్ అవుతుంది అనమాట. దానివల్ల మనం సన్కి వెళ్ళాం అనుకోండి ట్యాన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికోసం మీరు సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. సో సన్ స్క్రీన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది స్టార్టింగ్, లైక్ ఇఫ్ యూఆర్ ఫ్రెషర్ దెన్ ఇది యూజ్ చేయండి. నేను ఇది స్టార్ట్ చేసా, ఇది అయిపో వస్తుంది అని. దెన్ ఐ వెంట్ టు దిస్ మినిమలిస్ట్ కెమికల్ పీల్. సో ఇది ఏంటంటే ఏహెచ్ఏ 25, బిహెచ్ఏ 2% అండ్ పిహెచ్ఏ కూడా ఉంది 5%. సో నేను ఇది ఇంకా ట్రై చేయలేదు, ఇది ట్రై చేద్దామని తెచ్చాను, ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది కానీ నాకు టైం దొరకలేదు ట్రై చేయడానికి. సో ఇది నేను ట్రై చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. 5th one ఈజ్ SPF సన్స్క్రీన్, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నా కానీ సన్స్క్రీన్ యూజ్ చేయండి, బయటికి వెళ్తే కొంచెం ఎక్కువ వాడండి. లైక్ మరీ సన్కి వెళ్తున్నామంటే 4 అవర్స్కి ఒకసారి సన్ స్క్రీన్ పూస్తూ ఉండండి, బికాస్ ట్యాన్ అయిపోతారు, అంత ఇంత పనులు ఉండవు. మొన్న మొన్నే నా పెళ్ళైంది కాబట్టి నాకు తెలిసి ఎన్ని పనులు ఉన్నాయో, అండ్ తలుచుకుంటేనే భయం అవుతుంది, బికాస్ ఏ పని అంత ఈజీగా అయిపోదు, 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది. అలానే మనం ఎండలో తిరిగామనుకోండి గ్లోనెస్ తగ్గుతుంది, బికాస్ మేకప్ వేసినప్పుడే బాగుండాలి మనం అనేది ఇంపార్టెంట్ కాదు కదా, ఎవ్రీ టైం బాగుండాలి. పెళ్ళిలో ఆఫ్ కోర్స్ మేకప్ వేసుకుంటారు, అలా కాకుండా మన ఇన్నర్ నుంచి గ్లో రావాలి అంటే మనం హ్యాపీగా ఉంటే వస్తుంది, అండ్ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అండ్ ఫుడ్ని పట్టి కూడా ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి అండ్ మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. సో నేను యూజ్ చేసిన సన్ స్క్రీన్ ఏంటంటే క్లియర్ ఫేస్ SPF 30 న్యూట్రిజనా వాళ్ళది. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను, నాకు ఇది యూఎస్లో చాలా సన్ స్క్రీన్స్ యూజ్ చేశాను కానీ అన్నీ ఒక వైట్ ప్యాచ్ ఇచ్చేస్తున్నాయి, బట్ ఇది మాత్రం నాకు కొంచెం బెటర్ అనిపించింది అండ్ బాగుంది కూడా. సో ఇది ఇది నాకు ఇండియాలో దొరకట్లేదు. ఇండియాలో మీరు యూజ్ చేయాలి అనుకుంటే గో ఫర్ ద ప్లమ్ క్రీమీ టెక్స్చర్ 145 SPF అనుకుంటాను. ట్రై చెల్లి ట్రై చేసింది, మా చెల్లి దగ్గర ఉంది, నేను కూడా యూజ్ చేశాను అది.
క్రీమీగా ఉంటుంది అండ్ ఒక ఇట్లా వైట్ లేయర్ ఇవ్వదు అండ్ చాలా బాగుంది. నేను ఫోటో ఇన్సర్ట్ చేస్తాను, మీరు కావాలి అంటే అది కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఇంతవరకు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. అన్ని కవర్ చేశాను, అన్ని చెప్పాను అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కానీ నాకు కామెంట్స్ లో పెట్టండి, ఆర్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ సిరి జర్నల్ అని ఉంటుంది, సో దానికన్నా మీరు పిన్ చేస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకేమైనా కావాలి అన్నా. యా, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ బి నోటిఫైడ్ వెన్ ఆర్ మై వీడియో ఇస్ అప్లోడెడ్. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా తెలిసిపోతుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. Thank you.